నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కరోనా నియంత్రణకి రెండు వ్యాక్సిన్ భారతదేశంలో ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ నగరంలో తయారు చేసే భారత్ బయోటెక్ తయారు చేసే కోవాక్సిన్, పూనాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసేది కోవిషీల్డ్. ఆ పూనాలో ఉండేది కోవిషీల్డ్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనిక్ అనే బ్రిటన్లో ఉండే ఆ పరిశోధన సంస్థ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. హైదరాబాదులో ఉన్నది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో ఆత్మనిర్భర భారత్, అంటే స్వయం సమృద్ధి భారతదేశ దిశగా మేక్ ఇండియా అనే పథకం కింద ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు స్వదేశీ టీకా, స్వదేశీ పరిజ్ఞానం, స్వదేశీ తయారీతోనూ కోవాక్సిన్ తీసుకున్నారు. ఆయన రాష్ట్రపతి, దేశంలో ప్రముఖులు, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులందరూ కూడా ఆత్మనిర్భర్ భారత్ కింద తయారు చేసిన స్వదేశీ పరిజ్ఞానం, స్వదేశీ తయారీ టీకాను తీసుకున్నారు. పూనాదేమో విదేశీ పరిజ్ఞానం, స్వదేశీ తయారీ, అందుకని దీనికి మార్కులు వేసి తీసుకున్నారు. అందుకని ఒక వెర్రిక్కేసింది జనానికి. నాకు కూడా ప్రధానమంత్రి టీకా వేసుకున్నారు కదా, కోవాక్సిన్ అదే కావాలంటున్నారు. రెండు సమానంగా పనిచేస్తాయి, రెండు రెండు కళ్ళ లాంటివి. కుడి చేయి కోవాక్సిన్ అయితే కోవిషీల్డ్ ఎడమ చేయి, సమర్థవంతంగా పనిచేస్తాయి. రెండింటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎటువంటి అనర్థాలు లేవు, ఎటువంటి అస్వస్థత లేదు, కేవలం ఒళ్ళు నొప్పులు, జ్వరం తప్ప నుంచి ఏమీ రాదు. కనుక కోవిషీల్డ్ అందుబాటులో ఉంటే నాకు వద్దు, కోవాక్సిన్ వచ్చేదాకా ఎదురు చూస్తామనే వాళ్ళు కొంతమంది పరలోకాలకు వెళ్ళిపోయారు. ఇవాళ మనకేంటి ఛాయిస్ లేదు. మనకు సమీపంలో ఉండే ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది ఉంటే అది వేసుకోండి. నాకు అదే కావాలి, ఇదే కావాలంటే మీరు కోరిన విధంగా రాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో జరుగుతూ ఉంది. అంతేగాని మనం కోరినది కొనుక్కోవటం కాదు ఇది. మరి మొదటి డోసు కోవిషీల్డ్ వేసుకున్నా, ఈసారన్నా నా లక్ నా ఛాన్సు ట్రై చేసుకుందాం, రెండోదన్నా మోడీ గారు ఎంచుకున్న కోవాక్సిన్ ఎంచుకోమంటారంటే అది కూడా కుదరదు. మంచికో చెడుకో కోవిషీల్డ్ ఎంచుకున్నాం, రెండోది కూడా మళ్ళీ కోవిషీల్డ్ ఎంచుకోవాలి. అయితే ఒక విసులుబాటు కల్పించారు, మొదటిసారి ఒక హాస్పిటల్లో ఎంచుకున్నావు, రెండోసారి హాస్పిటల్లో టీకా కొరత వల్ల మూతబడింది, లేదా హాస్పిటల్ వాళ్ళు మా వల్ల కాదండి మూసేశారు, మనం ఇంకో చోటుకి వెళ్ళొచ్చు. మొదటి టీకా ఒక హాస్పిటల్లో చేయించుకున్న తర్వాత రెండో టీకా మీకు అనుకూలమైన హాస్పిటల్లో వేయించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనము ఆధార్ కార్డుని యాప్లో రిజిస్టర్ చేసాం, భారత ప్రభుత్వం వాళ్ళు నిర్వహించే ఆ కంప్యూటర్లో ఉంది కనుక మీకు ఇష్టం వచ్చిన చోట చేయించుకోవచ్చు. కోవాక్సిన్ అయితే నాలుగు నుంచి ఆరు వారాల లోపల మనం చేయించుకోవాలి రెండో టీకా. కోవిషీల్డ్ అయితే ఆరు నుంచి ఎనిమిది వారాలు. తర్వాత 28వ రోజు నమ్మన్నారు, నాకు దీంట్లో టైం ఇచ్చారు, అపాయింట్మెంట్ ఇచ్చారు, లేట్ అయిపోయింది, ఏమన్నా అయిపోతుంది అంటే ఏమీ కాదు. కోవాక్సిన్ నాలుగు నుంచి ఆరు వారాల మధ్య ఎప్పుడైనా వేయించుకోవచ్చు. ఎందుకండి కొంతమంది చెప్తున్నారు వ్యాక్సిన్ కొరత ఉంది అందుకే వాయిదా వేస్తున్నారు, కావాలని పెట్టాను. కాదు, వ్యాక్సిన్ కొరత వల్ల వాయిదా వేయలేదు. మొదట కోవిషీల్డ్లో నాలుగు వారాలకి ఎంచుకోమన్నారు, ఇప్పుడు ఆరు వారాల తర్వాత ఎందుకు చెప్తున్నారంటే మీకు కొరత వచ్చింది కనుక. కొరత వల్ల కాదు, ఆరు నుంచి ఎనిమిది వారాలు వేసుకుంటే పరిశోధకులు, శాస్త్రజ్ఞులు వాళ్ళ పరిశీలనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఎక్కువ కాలం మనకి రక్షణ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. కానీ టీకా కొరత మాత్రం కాదు, ఆ కారణం వల్ల మాత్రం ఇది వాయిదా వేయలే. అందుకని కోవిషీల్డ్ అయితే ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్య వేయించుకోండి. మొదటి టీకా కానీ రెండో టీకా వేయించుకున్న తర్వాత ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆందోళన చెందవద్దు. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో 60 కోట్ల మందికి టీకాలు వేశారు, భారతదేశంలో 15 కోట్లకి వేశారు. 60 కోట్లు టీకాలు వేసినాక 6,000 మందికి పాజిటివ్ వచ్చింది మొదటి డోసు రెండో డోసు తర్వాత. రావటమేమి పెద్ద ప్రత్యేక విషయం ఏం కాదు, వచ్చిన తర్వాత ఏదో స్వల్ప లక్షణాలు ఉన్నాయి, తీవ్రమైన లక్షణాలు ఏం లేవు, ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చింది, మందులు వేసుకున్నారు తగ్గిపోయింది. ఎవరికి ఆక్సిజన్ శాతం పడిపోలా, ఎవరిని వెంటిలేటర్ మీద పెట్టలా, ఒక్కరు కూడా టీకా వేసిన తరువాత ఒక్కరు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు మరణించిన దాఖలాలు ఈ భూగోళమే లేవు, భారతదేశమే కాదు. కనుక ఎవరు ఆందోళన చెందవద్దు, టీకా వల్ల పాజిటివ్ అవ్వద్దు.
మన నిర్లక్ష్యం వల్ల పాజిటివ్ అవుతుంది. అయినా ఏం కాదు, టీకానే మనకు శ్రీరామ రక్ష. ఈ రెండు టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. మూడోది కూడా రాబోతూ ఉంది. స్పుత్నిక్ వి టీకా అనే త్వరలో రాబోతుంది, దాన్ని కూడా మనం తీసుకోవాలి. ప్రభుత్వం వాళ్ళు మనకి మన ప్రాంతంలో మనకు సమీపం నుండే గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్లో ఏది ఉంటే తీసుకోండి. నేను చూశాను కోవిషీల్డ్ కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళందరినీ కూడా చూశాను, ఎవరికి కూడా ఎటువంటి తేడా లేదు, ఎటువంటి ఇబ్బందులు రాలేదు. అండ్ పనితీరు కూడా రెండు సమానంగా ఉన్నాయి, రెండు కళ్ళలా ఉంది. రోగ నిరోధక శక్తి కూడా సమానంగా ఉంది. కొంతమందికి అపోహలు ఉన్నాయి, కోవిషీల్డ్ వేసుకుంటేయో రక్తంలో గడ్డలు కడతాయని చెప్పి పుకార్లు పుట్టిస్తున్నారు. గడ్డలు కట్టవు, ఏమి కట్టవు. కొంతమంది విషప్రచారం దుష్ప్రచారం తప్పనిచ్చి గడ్డలు కట్టడం అనేది అది అవాస్తవం, అది నిజం కాదు. ఉద్దేశపూర్వకంగా సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ఇలాంటి వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులు, మన దేశ వినాశనాన్ని కోరుకునే శక్తులు అవి కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తుంటే అటువంటి తప్పుడు ప్రచారం మీరు మళ్ళీ ఫార్వర్డ్ చేయొద్దు. మీకు సోషల్ మీడియాలో వచ్చినా డిలీట్ పెట్టండి, ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు. అవన్నీ విషప్రచారమే. కోవిషీల్డ్ వల్ల కానీ కోవాక్సిన్ వల్ల కానీ రక్తంలో గడ్డలు కట్టడం అనేది అవాస్తవము, అది పూర్తిగా శాస్త్రీయత లేని అంశం.